గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాగృతి జిల్లా అధ్యక్షులు మరియు జాగృతి కార్యకర్తలు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో కవిత గెలుపొందిన సందర్భంగా తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత మరెన్నో పదవులు అధిరోహించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు కోరుకున్నారు. మాకు ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కవితక్క గారు గెలుపొందారు. భారీ మెజారిటీతో గెలుపొందడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇన్ని రోజులు మేము ఏడియేసినందుకు కవితక్క మంచి పదవి వచ్చింది. ఇంకా మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటాం. మేము కవితక్క తరఫున మేము జాగృతి డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ సుందర్రావు గారు నిర్వహించడం జరిగింది. ఈరోజు కవితక్క అత్యధిక మెజారిటీతో గెలవడానికి మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మేము గజ్వేల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి మాలేసి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది.